గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన చర్యలను తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కెనాల్ బాట పట్టారు. హెచ్ఎల్సి కాలువలో నీటి ప్రవాహం ఎంత మేరకు వస్తుంది, కాలువగట్ల స్థితిని తెలుసుకునేందుకు హెచ్ఎల్సి కాలువ మీదుగా పర్యటించారు. కనేకల్ మండల కేంద్రం వద్దనున్న చెక్కనేశ్వర వడియార్ చెరువును హెచ్ఎల్సి కాలువను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చిక్కనేశ్వర వడియార్ చెరువులో నీటి నిల్వ ఎంత ఉంది, హెచ్ఎల్సి కాలువలో నీటి ప్రవాహం ఎంత ఉంది, రావాల్సిన వాటా ప్రకారం నీటి వాటా వస్తుందా లేదా అనే వివరాలను హెచ్ఎల్సిఎస్సి రాజశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెచ్ఎల్సి కాలువపై ఉన్న బ్రిడ్జ్ను పరిశీలించారు. అనంతరం హెచ్ఎల్సి గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. హెచ్ఎల్సి కాలువలో నీటి ప్రవాహం పూర్తి స్థాయిలో వెళుతుందా లేదా అని తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంతకు కొన్ని రోజుల ముందు ఐఐబి సమావేశం జరిగిందని, అందులో నిర్ణయించిన మేరకు హెచ్ఎల్సి కాలువలో నీటివాటా వస్తుందా లేదా, నీటివాటా మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాగు సాగునీటి సరఫరా చేసేందుకు కాలువ కింద ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతున్నాయి తదితర అంశాల పరిశీలనకు కాలువ బాట కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ ఉషారాణి, హెచ్ఎల్సి అధికారులు తదితరులు పాల్గొన్నారు. Thank you.